మన భారత రాజ్యాంగం మతపరంగా కానీ కులపరంగా కానీ ఎలాంటి వివక్ష చూపించదు. ఓట్లేసిన తర్వాత మీరు మా గతంలో ఓట్లేయలేదు కాబట్టి మీకు ఈ పని చేయం అని చెప్పదు రాజ్యాంగం. సో రాజ్యాంగ స్ఫూర్తి అన్నీ ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో మూల స్తంభాలు ఈ వ్యవస్థను మేము సంరక్షించుకుంటాం. దీంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మాటలు, ఆయన భారతదేశాన్ని యూనియన్గా చేయడానికి ఆయన పడ్డ తపన, అన్ని 500 పైచిలకు ప్రిన్స్లే స్టేట్స్ని అందరి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగింది మాట్లాడుతుంటే, మా రాజ్యాలను మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇండియన్ యూనియన్ ఎందుకు జాయిన్ అవ్వాలంటే రకరకాలుగా మాట్లాడి కన్విన్స్ చేసి ఆయన చెప్పింది కూడా మీకు రాజభరణం ఇస్తాం అని. అంటే వాళ్ళు రాజభరణం కోసం ఒప్పుకోలేదు కానీ, రాజభరణం కోసం ఒప్పుకోలేదు కానీ రాజభరణాన్ని కూడా పాప యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఆ రోజున ఆ రాజులు కానీ ఒప్పుకోకుండా ఉండుంటే ఈ రోజున భారతదేశం ముక్కలు ముక్కలుగా ఉండే పరిస్థితి. సో ఆయన అడిగారు మేము ఎలా నమ్మమంటే, నేను భారతదేశపు ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నా మీరు నన్ను నమ్మాలి. ఆ నమ్మకం ప్రకారం నిలబడ్డారు. నిలబడి భవిష్యత్తులో రాజభరణం తీసేస్తామంటే ఆయన అన్న ఒకే ఒక మాట, ప్లెడ్జ్ ది వర్డ్. మనం చట్టసభల్లో కూర్చొని ఒక మాట ఇచ్చిన తర్వాత చట్టసభల్లో మనం కూర్చొని ప్రజాప్రతినిధులుగా ఒక మాట ఇచ్చిన తర్వాత దాని మీద మన ఒప్పందం మీద సంతకాలు పెట్టుకున్న తర్వాత దానిని మనం ఆనర్ చేయకపోతే, దాన్ని పాటించకపోతే మనకి సభల్లో కూర్చునే అర్హత లేదు మనకని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అన్ని వంద పైచిలుకు అడుగుల విగ్రహం గుజరాత్లో ఉందేమో కానీ దానికి మించిన అడుగుల ఎత్తు విగ్రహం నా గుండెలో ప్రతిష్ఠించుకున్నాను. ఆ మాటలు చదివి అంటే ఈరోజున వైసీపీ చేసింది మొట్టమొదటిగా ఈ పీపీఎస్ క్యాన్సిల్ చేయటం. మూడు ముఖ్యమైన పనులు చేశారు రాగాలు. గత ప్రభుత్వం చేసిన పనులు, గత ప్రభుత్వం ఏ పనులనైతే సంతకం పెట్టిందో ఒప్పందం చేసుకుందో అందరూ కూర్చొని ఏం చేశారు, అమరావతి అనేది మా రాజధాని, ఈ రాజధానిని అందరం ఒప్పుకుంటున్నాం. సో అమరావతి అనేది రాజధానిగా చేసి ఆంధ్రాకి రాజధాని ఒప్పుకున్న తర్వాత ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఒప్పుకుంటేనే అది ముందుకెళ్ళింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. సో ఇది చేసిన తర్వాత రాగానే రాజధాని ఇక్కడ కాదు, మూడు రాజధానులు. అలాగే క్యాన్సిలేషన్ ఆఫ్ పీపీఎస్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, మేము ఆ ప్రభుత్వం చేసుకుంది కానీ మా ప్రభుత్వంతో సంబంధం లేదు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అంటే కంటిన్యూటీ ఆఫ్ పాలసీ. మీరు వచ్చి ప్రభుత్వాలు రాజు మారినప్పుడల్లా రాజధానులు మారవు, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవు. ఆ పాలసీలో తప్పులుంటే సరిచెయ్యాలి, ముందుకు తీసుకెళ్లాలి తప్ప మేము చెయ్యం, మేము వేరే పాలసీలు అంటారంటే అది కుదరదు. అలాగే ముందుగా అమరావతికి రాజధాని మీదే తీసుకుంటానంటే, నేను తెలుగుదేశం పార్టీ పార్టీకి భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన 2014 వారికి మన మద్దతు తెలిపి వారి విజయానికి మన వంతు సహకారం అందించాం. మరి రాజధాని విషయంలో ఇక్కడ పెనుమాక కానీ, ఉండవల్లి గ్రామ ప్రజలు కానీ, ఇంకా మిగతా గ్రామాల్లోని రైతులందరూ మాకు భూములు ఇవ్వడం ఇష్టం లేదు రాజధాని కంటే, నేను వారి వెంట నిలబడ్డాను. ఆ రోజు నా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించాను, మీరు అంచెలుగా మీరు రాజధాని నిర్మించండి, ఏది నేను వారికి మద్దతు ఇచ్చిన వ్యక్తిని. నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి నేను చెప్పాను మీరు అంచెలుగా వెళ్ళండి. నేనే గొంతెత్తినప్పుడు ఈ రోజున మూడు రాజధానులు అని చెప్పే వైసీపీ మంత్రులు కానీ వారి నాయకత్వం కానీ ఆ రోజు మీరు ఎందుకయ్యా చెప్పలేదు? మీరు గాడిదలా కాస్తున్నారు మీరు ఆ రోజున.
ప్రతిపక్షం ఉండి గాడిదలు ఎగాస్తున్నారు. మీరు ఆ రోజే మీ బుర్ర ఏమైంది, మీ బుద్ధి ఎక్కడ ఉంది? ఆ రోజున గాడిదలు కాసే పనులు మీరు ఏం చేస్తున్నారా? ఆ రోజున మీరు ఆ రోజు చెప్పించలేకపోయారా? ఏ మీ వైసీపీ నాయకుడు సత్యనపేట ఏదో నర్సరావుపేట మర్చిపోయిన నియోజకవర్గం ఏంటి? రాంబోనా? రాంబో రాంబో అదే రాంబో రాంబాబు గారు, రాంబో రాంబాబు గారు వారి అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచినప్పుడు, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు, ఆయన ఓడిపోయినప్పుడు ఆ పెళ్లిలో పక్క తీసి పిల్లలు చెప్పుండొచ్చు కదా నాకు, కళ్యాణ్ గారు మాకు ఇది ఇష్టం లేదండి, పోనీ ఏకవచనంతో మర్యాద ఏదో ఒకటి చెప్పండి, మేము మూడు రాజధానులు ఆ రోజు చెప్పుండొచ్చు కదా. బిడ్డ పెళ్లికి పిలిచిన వ్యక్తులు ఆ రోజున మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు ఒక్కళ్ళు మాట్లాడలేదు ఆ రోజున. ఆ రోజు మీరు మాట్లాడిందల్లా ఏ కంపెనీకి ఇస్తున్నారు ఇది అనుకున్నారని. పైగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి 32,000 కాదు, ఇంకొక 1,000 ఎకరాలు అదనంగా ఇమ్మన్నారు ఆయన. మరి ఆ 1,000 ఎకరాలు ఇక్కడ ఉన్న ఈ రామకృష్ణారెడ్డి గారి అనుకుంటా అది చెప్పారు. అలాగే ఇరవై ఆరు వేల 896 రైతులు, 34,000 ఎకరాలు, దీంట్లో 32% మంది ఎస్సీ ఎస్టీ, మిగతా వాళ్ళు బీసీలు ఓసీలు. ఆ రోజున సమస్య లేవనెత్తినప్పుడు ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎస్సీ వర్గాల వారికి అన్యాయం నచ్చు, అన్యాయం జరుగుతుందంటే మీ గుర్తు మీకు ఈ రోజుకి యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ దొరుకుతాయి. ఉద్దండ రాయని పాలెం రెవరెండ్ ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఒకటే అడిగాను, సార్ మీరు చెప్పండి మీకు నిజంగా ఈ ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? మీకు ఇష్టంతోనే ఇస్తున్నారా అంటే మాకు ఇష్టంతోనే ఇస్తున్నాం, కానీ మాకు మా భూమికి, మా అసైన్ భూములకి కొంచెం ఎక్కువ రేట్లు కావాలని అడిగారు. అది వీడియోలో కూడా ఉంటుంది చూడండి. నేను ఇంత స్పష్టంగా నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగినప్పుడు ఒక్క వైసీపీ నాయకులు మీరు ఎందుకయ్యా ఆ రోజు మాట్లాడలేదు ఇలాగా? ఆ రోజున 5 ఎకరాలు ఎక్స్ట్రా కావాలని చెప్పినట్టుగా చెప్పారు, కానీ మూడు రాజధానులని మీరు ఎందుకు చెప్పలేదు? ఆషామాషీగా ఉందా మీకు? 3,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు రాజధానులు మారుస్తామంటే ఎవడబ్బు సొమ్మయా ఇది? మీ ఇష్టానికి అభిపాటు దుప్తారా మీరు? మీ ఇష్టానికి మార్చేస్తారా? అంటే అడిగేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? మీరు ప్రశ్నించేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? అవి జనసేన లేనప్పుడు బాబు, జనసేన ఉన్నప్పుడు అవి దొబ్బ. ఈ రోజున అమరావతి రైతులకు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎక్కడికి వెళ్ళదు. మీ కష్టం, మీ మీద పడ్డ ప్రతి లాఠీ దెబ్బ నా మీద పడ్డట గుర్తుపెట్టుకోండి. నేను ఖచ్చితంగా చెప్పగలను అమరావతి ఇక్కడి నుంచి కదలదు. అలా అని చెప్పి మిగతా ప్రాంతాలను వదిలేస్తామని కాదు. మీకు ఇచ్చాం మాట, చట్టసభల్లో మాట ఇచ్చారు, రాజ్యాంగం చట్టసభలో ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోకపోతే ఒకటి అడగండి, శాసనాలు చేసేవాళ్ళు శాసనాల్ని పాటించకపోతే నేను ఈ మాట ఎందుకు